సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో పత్రికా విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు సోలిపేట రామలింగారెడ్డి తనయుడు చేతుల మీదుగా అందజేశారు. मन टीआरएस पार्टी नायक कार्यकर्ता मरी प्रजाप्रति अंदर कल पत्रा सोदर को नित्यावसर सरकल बिह्य मरी को पंपणी कार्यक्रम चयन चाल सतोष एन कंटे वास्तवा ने जर्नलिस्ट कुटा और जर्नलिस्ट बैठ चूडा की वाल आर्थिक व्यवस्था असल संबंध उड़ा अला इबंध इपड़ना जर्नलिज इंका चाल कष्ट ఎందుకంటే వాస్తవానికి జీతాలు ఉండే యజమానుల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడే జర్నలిస్టులు పేదరికంలో ఉన్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారు మన దేశవ్యాప్తంగా. ఇట్లాంటి వారికి సహకారం అందించిన మన టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదేగాక మొన్న ఆశా వర్కర్లకు ఏఎన్ఎంకి ఇచ్చింది. ఇలాంటి ఆలోచన అయినా సేవా దృక్పథం ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు ఉండడం నిజంగా మా దుర్భాగ్య నియోజకవర్గంగా మేము చాల సంతోషిస్తున్నాం. ఈ కరోనా సమయంలో పోలీస్ సిబ్బందే గాని వైద్య సిబ్బందే గాని జర్నలిస్టులే గాని చాలా మంది ఎవరైనా కామన్గా ఒక వ్యక్తి ఏదైనా రోగమైనా ఏదైనా రోగిష్టి ఉన్న భయపడి దూరంగా పోయే సందర్భంలో రామలింగారెడ్డి గారి ఆదేశాల మేరకు వారి తనయుడు శ్రీ సోలిపేట సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరులకి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. మనందరికీ ప్రతిరోజూ ఉదయాన్నే విశ్లేషమైన వార్తలతో కూడిన న్యూస్ పేపర్తో శుభోదయం మొదలవుతుంది. మరి అలాంటి వార్తలను మనకు రాత్రి పగలనక సహనంతో సమాచారాన్ని సేకరించి అందరి కష్ట సుఖాలను వివరిస్తూ ప్రతి ఇంట్లో ప్రత్యక్ష నేత్రంలా ఉండే పత్రికా విలేకరులు అంటే మాకు ఎప్పుడూ అభిమానమే. ఎందుకంటే నిజాయితీగా సమాజంలో విలువలని న్యాయాన్ని పెంపొందించే విధంగా కర్తవ్య నిర్వహణ చేస్తూ విలేకరుల క్షేమమే మనందరి క్షేమము. కానీ కరోనా నేపథ్యంలో కూడా ధైర్యంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న పత్రికా విలేకరులందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుచున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా ధన్యవాదాలు. థాంక్యూ ఆల్. రామలింగారెడ్డి ఆదేశాల మేరకు వారి తనయుడు సతీష్ రెడ్డి యువనాయకుడు సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విలేకరులకు కొద్దిగా ఏదో వాళ్ళకు మేమేదో ఇచ్చినట్టు కాకుండా వాళ్ళకు మర్యాద పూర్వకంగా ఇంటికి వస్తే టీ తాగించినట్టు మేము ఒక చిన్నగా అనుకున్నాం. మీరు చేసిన శ్రమ చాలా ఉంటుంది. ప్రజలను కరోనా మహమ్మారికి ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి ఎడ్యుకేట్ చేసిన విలేకరులకు అలాగే మా నాయకుడు రామలింగారెడ్డి కూడా జర్నలిజం నుంచే రాజకీయాలకు వచ్చిన జర్నలిస్ట్ అంటే మాకు కూడా చాలా గౌరవం ఉన్నది. ఇప్పటికైనా అన్నిటికంటే జర్నలిజం పైసలు డబ్బులు ఇచ్చి జీతాలు ఉంటాయి కానీ వీళ్ళకు ఎలాంటి లేకుంటా పెట్రోల్కు నాకు తెలుసు జర్నలిస్ట్ల బాధ పెట్రోల్కు ఉన్నది ఏదో నానా ఇబ్బందులు పడతారు. నేను ఒక 20 సంవత్సరాలు మా నాయకుని ఎమ్మడే జర్నలిస్ట్ ఉన్నప్పుడు నేను తిరిగిన బాధ పథక బాధకాలు విరాధాలి జనరల్ మన జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి జర్నలిస్టుల గురించి తెలుసు. ఫ్యూచర్లో మా నాయకుడు కూడా మన తోట మండలిలో కూడా జర్నలిస్టులకు ఇండ్లు కానీ ఉన్న స్థలంకు పూజేస్తాం మా నాయకుడిని.